Hi everyone, welcome to my channel Knowledge Delivered. This is Deepika. ఈ రోజు మనం ఈ ఎపిసోడ్ లో మరో రెండు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. మన ప్రశ్నలు, దేవతలను పద్మాలలో కూర్చున్నట్లుగా వర్ణిస్తారు, ముఖ్యంగా మహాలక్ష్మిని ఏ కారణం చేత అలా వర్ణిస్తారు? ప్రశ్న, పద్మం పరిపూర్ణ కుసుమం, ఇది ఐశ్వర్యాన్ని వికసించిన జ్ఞానానికి సంకేతం. జ్ఞానంలోనే దేవతాశక్తి దీపిస్తుంది, అదేవిధంగా దేవతాశక్తి అనుగ్రహించినప్పుడు ఐశ్వర్యం లభిస్తుంది. దేవత అంటేనే ఐశ్వర్య శక్తి. వాక్కు, జ్ఞానం, దానం, ధాన్యం, సంతోషం, ఆయువు, ఇవన్నీ ఐశ్వర్యాలే. వీటిని అధిష్ఠించి ఉంటారు దేవతలు. ఐశ్వర్యాది దేవత లక్ష్మిని కమలగా వర్ణించారు, హృదయాన్ని కూడా పద్మంగా పేర్కొన్నారు. సద్భావాలతో పరిమళించి శాంతనందమై అనుభూతి మకరందంగా మెత్తదనమై లక్షణంగా జ్ఞానంతో వికసించిన మన పద్మంలో దైవం గోచరిస్తాడు. దీనికి సంకేతంగా పద్మంలో దైవాన్ని దర్శిస్తారు. యోగపరంగా సూక్ష్మనాడి మార్గంలో ముఖ్య ప్రాణరూపంగా ప్రసరించే దైవ చైతన్యాన్ని ఆరు చక్రాలలో ఆవిష్కరించుకుంటాం. ఆ ఆరు చక్రాలు స్పందించి వికసించాలి. ఏ అవరోధాలు లేకుండా శక్తిని ఆవిష్కరించుకునేలా ఆ చక్రాలు వికసించినప్పుడు పద్మము వలె భాసిస్తాయి. ఆ ఆరు చక్రాలనే ఆరు పద్మాలుగా వర్ణించారు. వాటిలో ప్రకాశించే ఆత్మ చైతన్యమే దేవత. పరమపదంగా బహు విధాలుగా బ్రహ్మరంధ్రంలో ప్రకాశమైనవి సహస్ర కమలంలో పరిపూర్ణ పరబ్రహ్మ తేజస్సు గోచరిస్తుంది. ఈ స్థితిని గ్రహించడానికి కమలంలో దైవాన్ని ఆరాధించడం. మన రెండవ ప్రశ్న, బ్రహ్మలోకం, వైకుంఠలోకం ఉద్వాలలోకాలుగా ఉన్నాయి, కాని కైలాసలోకం మాత్రం భూమిపై మానస సరోవరం వద్ద ఉంది, ఏమిటిందులో విచిత్రం? ఈ ప్రశ్నకు సమాధానం, భూమిపై మానస సరోవరం వద్ద ఉన్నది కైలాసలోకం కాదు, కైలాస పర్వతం. ఇది హిమతత్వ పర్వత ప్రాంతాన్ని ఉంది. అసలు కైలాసలోకం రుద్వలోకమే. చతుర్దశ భువనాలు అంటే 14 లోకాలు బ్రహ్మాండంలోనివి. ఈ మహాప్రళయాలలో నశించేవి. వీటికి పైన ఉన్నవి వైకుంఠలోకం, కైలాసలోకం. ఇవి శాశ్వత లోకాలు. పరమేశ్వరుడు శివరూపంగా కైలాసంలోను, విష్ణురూపంగా వైకుంఠంలోను విరాజిల్లుతుంటాడు. ఆ కైలాస విభూది పృథ్వీపై మునిదంద్రులను అనుగ్రహించడానికి పార్వత రూపంగా వెలసింది. రుద్వలోకాన ఉన్న ఆ మహోన్నత కైలాసం నుండి ఒక కిరణం ఈ పర్వతంపై నిరంతరం ప్రసరిస్తుంటుందని, దాని ఫలంగా శివాత్వ శక్తి దీని నుండి వెలికిరి వస్తుందని యోగుల మాట. ఇది భూమి మీద వెలిసిన పవిత్ర క్షేత్రం. అంతేగాని శివుని శాశ్వతమైన కైలాసలోకం కాదు. కాశీ కేదారులు వలె శివుడు హిమశిఖరాలపై వెలసిన ఒక క్షేత్రం, అత్యంత పవిత్రమైనది. యోగపరంగా చూస్తే పరబ్రహ్మను భావపై కైలాసం. కైలాసం అంటే ఆనందధామం, పరిపూర్ణమైన ఆనందానికి కైలాసమని, వైకుంఠమని పేర్లు. యోగి ఆరు చక్రాలను దాటి సహస్రార కమలాన నిలమై పొంది బ్రహ్మనుభూతి, జ్ఞాని పొందే పరమ కైవల్యం వీటిని భక్తులు లోకాలుగా అనుభవిస్తారు. ఆ సహస్రార భూమికి శివభక్తునకు కైలాసంగా, విష్ణుభక్తునికి వైకుంఠంగా, శివభక్తునికి మణిద్వీపంగా అనుభవం అవుతుంది. దీనినే పరంధామం అంటారు. ఈ యోగస్థితిని కలిగించడానికి అనువుగా మన సాధనను పాటించవే క్షేత్రాలు. కైలాస పర్వతం శివనంద ప్రాప్తికి చక్కని క్షేత్రం. సుసిద్ధరమైన సచ్చితానంద ధామానికి సంకేతమిది. ఇదే పరమధామం.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ సింబల్ టు గెట్ మై లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ ఆల్.